ఒక్కసారికి చూద్దాం. కేసీఆర్ బండి రేవంత్ మల్లన్న వైఎస్ శర్మిల ఆ తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అందరూ ఒకే నియోజకవర్గంలో పోటీ చేయాలా వద్దా అంటే అవును అందరూ ఒకే చోట పోటీ చేయాలని 85% మంది ప్రజలు చెప్తా ఉన్నారు. ఈ మాటను ఇతర పార్టీల నాయకులందరూ సవాలుగా తీసుకోవాలి. మీకు దమ్ముంటే ఎన్నికలు రమ్మంటారుగా ఎన్నికల తర్వాత, కానీ మీరందరూ ఒకే నియోజకవర్గంలో మనం అందరం పోటీ చేయాలి. అది ఒరిజినల్ ఫైట్. ఇక ఉత్తమనేతే కూడా తెలిసిపోతుంది. ఇక ఇది ఇట్లుంటే ఇప్పటిదాకా జరిగినటువంటి పోల్ని ఒకసారి చూద్దాం. రాష్ట్ర చరిత్రలో అత్యంత అవినీతి ముఖ్యమంత్రి ఎవరు అని చెప్పి మనం పోల్ పెట్టినాం. 30,000 మంది ఓటేసి 179 మంది చెప్తా ఉన్నారు అత్యంత అవినీతి పరుడు, మంది సొమ్ము ముంచిన మందిని మింగి మంది మంది సొమ్ము మింగినోడు మందిని ముంచినోడు కేసీఆర్ అని 179% మంది చెప్తున్నారు. 178% మంది. ఇక చంద్రబాబు మంది సొమ్ము మింగిండని 7%, వైఎస్ఆర్ మింగిండని 10%, ఇతరులు మింగిరని 4%. మొత్తం 191 మంది దీంట్లో పోలింగ్లో పాల్గొని కామెంట్లు చేశారు. అన్నింట్లో మన సార్ నంబర్ వన్ కదా, అవినీతిలో కూడా నంబర్ వన్. జయహో బంగారు తెలంగాణ. ఒక గరీబ్ బోర్డు బాగుపడాలని ఏ రాజకీయ నాయకులు లీడర్లకు ఆలోచన ఉండదు. ఎందుకు ఉంటుంది మరి? ఉండదు. సొమ్మంత గరీబ్ వన్ కోసమే ఖర్చు పెడుతున్నామని చెప్తారు. ప్రతి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి రాజకీయ పార్టీ పేదరిక నిర్మూలనే మా లక్ష్యం. ఇంకెన్నెన్ని చెప్తారు రా భయ్ పేదరిక నిర్మూలన. మా తాత కదే చెప్తారు, ముత్తాత కదే చెప్తారు, తండ్రి కదే చెప్తారు, మా కదే రేపు మా పిల్లల కదే చెప్తారు. కేసీఆర్ను మించిన వారు ఎవరు ఉండరు. ఆస్కార్ కూడా తక్కువే ఆయన నటనకు. చండి సతీష్ చెప్తున్నటువంటి మాట, ఎస్ అన్న నువ్వు రాష్ట్ర చరిత్రలో అంటున్నావు కానీ ప్రపంచంలోనే అత్యంత అవినీతి అబద్ధాల ముఖ్యమంత్రి మన శ్రీ కచరా గారే అన్న అని చెప్పి మహేంద్రనాథ్ వలం దాస్ అంటా ఉన్నాడు. నా చరిత్రలో చూడలేదు ఇంత అవినీతి సీఎంను ప్రభుత్వాన్ని అని చెప్పి రాములు గుంటి అంటా ఉన్నాడు. ఇక తెలంగాణ రాష్ట్రంలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది. దానికి ఉదాహరణ కేటీఆర్ ఫామ్ హౌస్ జన్వాడ రోడ్డు చాలా అధ్వానంగా ఉంది. కేసీఆర్ అనే దరిద్రుడు తెలంగాణను సర్వనాశనం చేసిండు సంజీవ్ పటేల్. ఇక గత ప్రభుత్వాలు 1 రూపాయి అంటే 50 పైసలు తిని 50 పైసలు ప్రజలకు పెట్టేవారు. కానీ మన బంగారు తెలంగాణ పార్టీ రూపాయి అంటే రూపాయిని చూపించి ఇంకో రూపాయి అప్పు తెచ్చి ప్రజల చేతికి కాలి చిప్పై ఇచ్చింది. రాహుల్ అబ్బా రాహుల్ ఇది విన్నావా రాజిరెడ్డి, నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ కేసీఆర్ 420 ఆల్వేస్ వైఎస్ఆర్. కేసీఆర్కి ఎవరు రారు సాటి, కేసీఆర్కు లేదు పోటీ. తెలంగాణలో కేసీఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ అట. కేసీఆర్ ఆల్ టైమ్ రికార్డు. ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ కమ్యూనిస్టులు దేశానికి హిందూ ధర్మానికి చాలా ప్రమాదం అని చెప్పి సపోర్ట్ బీజేపీ అని చెప్పి చెప్తున్నాడు ఈ ఎన్సీఎస్. నేను కూడా ఒకటి అడుగుతా ఉన్నా, ఎస్ 85% ఉన్న హిందువులకు ప్రమాదకరం, హిందువులకు మంచి జరగాలని భారతీయ జనతా పార్టీ మనమంతా కోరుకుంటా ఉన్నాం కదా, 85% మంది ప్రజలపైనే పెట్రోల్ భారం పడుతుంది, 85% మంది ప్రజలపైనే గ్యాస్ భారం పడుతుంది, డీజిల్ భారం పడుతుంది. ఈ దగ్గర 85% మంది పైన వీళ్ళకి చదువులు అందుతలేవు, 85% మందికి వీళ్ళకి వైద్యం అందుతలేదు. అదంది ఎస్. వచ్చే ఎలక్షన్లో విద్యా వైద్యంకు ఎవరు ప్రాధాన్యత ఇస్తారో వాళ్ళకే ఓటు వేస్తాం. ఎందుకు చెప్తున్నా అంటే మొన్న కరోనా వచ్చినప్పుడు మీ గోస మీరు చూసారు కదా, బెడ్ దొరకక పైసలు లేక ఉన్నాయి అమ్ముకొని ఆస్తులు బుడగొట్టుకొని ఆక్సిజన్ కోసం వెంపర్లాడినాం. ఆ పరిస్థితుల్లో విద్యా వైద్యం ప్రాధాన్యత నేను పదే పదే చెప్తున్నా. అన్న డిగ్రీ ఎగ్జామ్స్ ఫీజు 25 హరితారం అనేట ఊరేక. రోడ్డు మీద 10,000 దొరికితే సామాన్యులే వదలరు. మరి కచేరావు అవినీతి నలుపు సంపదంతో బయట పెడితే గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు బ్రేక్ చేసి తెలుగు జాతిని ఎడ్డెత్తుకొని తిరిగేటట్లు చేస్తాడు. ప్రపంచంలో నెంబర్ వన్ మన సీఎం నాకు చాలా గర్వంగా ఉందన్నట. ఆగో ఫయాజ్ ఖాన్ చెప్తున్నాడు, ఎస్ఆర్ఎస్పి గురించి చెప్పండి వాటర్ లెవెల్స్ అంటూ. ఎస్ఆర్ఎస్పి ప్రెసెంట్ వాటర్ లెవెల్స్ మీరు అడిగారు కాబట్టి రైట్. ఎస్ఆర్ఎస్పి మేజర్ మీడియం ప్రాజెక్టు నాగార్జున సాగర్ శ్రీశైలం పులిచింతల బ్యాలెన్సింగ్ డివిజన్ శ్రీరామ్స్ వాటర్ బ్యాలెన్స్ ఏపీ
ఇద్దరు చూద్దామన్నా అది పెద్ద కోర్సే ఉంది చూద్దామన్నా తప్పకుండా చెప్పేటండి ठागूर सिनेमालो हीरोलागा चेस्तुंटुंदन्न ई अविनीति गालनु पक्का चेयाली राष्ट्र मोत्तं संबरपड़ुतदि 70 एळ्ळ नुंचि ईक्वल टू 8 इयर्स दोपिडी आ 70 एळ्ळ ईक्वल 8 इयर्स दोपिडी रामपूर् पल्ले अंदालु चेप्तां केसीआर अंत अविनीति मंत्रुडु देश चरित्रलोने लेडु मरि गोटबाव के मरो गोटबाव केसीआर वन अंड ओन्ली मै फेवरेट पॉलिटिशियन పోశెట్టిట హరి ఈ పోశెట్టి అనే పదంలోనే నీ 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 ఆక్రోశం దాగింది కేసీఆర్ మాట్లాడే మాటలు పై పోల్ దండగాన్న సేవ్ ఆర్టీసీ అట ఆర్టీసీ కథమైపోయింది yes ఏమైంది సుదర్శన్ అన్న తిన్ మర్మన టీం ఆదిలాబాద్ జిల్లాలో యాక్టివ్ గా ఉంది ఓకే మన పాతాల పోశెట్టి నెంబర్ 1 ఏంటన్న దారణం మరి 82% ఆ కేసీఆర్ మరి కేసీఆర్ అంటే ఏంది అనుకుంటున్నావు జగిత్యాల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేయండి ప్లీజ్ వెరీ గుడ్ క్వశ్చన్ ఆన్సర్ కేసీఆర్ అన్న ఆర్టీసీ ప్రైవేట్ డ్రైవర్లు 6 7 సంవత్సరాల నుండి పని చేస్తున్నారు మాకు ఉద్యోగాలు ఇస్తారని చేస్తున్నారు ఒక్కసారి అడుగు అన్న అని చెప్పారు అంటున్నాడు శ్రీశైలం తప్పకుండా దేశ చరిత్రలో అని పెట్టు అన్న దేశ బీజం వేసింది మాత్రం వైఎస్ఆర్ గుడ్ మార్నింగ్ మరన్న సార్ కొడంగల్ హాయ్ కొడంగల్ లేకుండా తాగుబోతు కేసీఆర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయండి మలన గారు మా యువత 100% నీకు సపోర్ట్ గా ఉంటుంది కేసీఆర్ ఏడ పోటీ చేసి అన్నే చేస్తా ఆయన ఏ ఏ తొరల చేసినా అన్నే చేస్తా నీలం సంజీవ్ రెడ్డి కాని నుంచి దోపిడీలు కాకనే నెంబర్ 1 అట చాలా మంది కామెంట్ చేస్తున్నారు ఈ కామెంట్లన్నీ మనకు దర్శనాన్ని వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాడు దాదాపు 30,000 మంది ఈ ఓటింగ్ లో పాల్గొన్నారు ఇక ఇటువైపు గనుక ఒకసారి చూసుకుంటే దాదాపుగా ఈ కేసీఆర్ బండి సంజయ్ రేవంత్ మల్లన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ శర్మిల అందరూ ఒకే నియోజకవర్గంలో పోటీ చేయాలా వద్దా అంటే 15,584 ఓట్లు పడ్డాయి అవును అందరూ ఒకే చోట పోటీ చేయాలని చెప్పి 85% మంది ప్రజలు చెప్తా ఉన్నారు ప్రజలారా మీకు ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే మీ ఆలోచన విధానంలో మార్పులు వస్తా ఉన్నాయి మీరు రాష్ట్ర భవిష్యత్తును ఆకాంక్షను కోరుకుంటున్నారు నిజంగా మేము పడుతున్నటువంటి కష్టానికి ప్రతిఫలం కనిపిస్తా ఉంది ఇక్కడ మేము ప్రజల్లో వస్తున్నటువంటి మార్పు వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి విధానం మీ అందరికీ తెలుసు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పక్షాలు మూతి మూసుకొని పన్నప్పుడు ఒక్కడై తీన్మార మలన లేచిండు ప్రశ్నించిండు ఈ దోపిడి ఏంది కథ ఏంది అని చెప్పి అవినీతిని బయటపెడుతూ ప్రశ్నించిన ఆ రోజు జరిగినటువంటి ఆ తర్వాత ఇప్పటిదాకా జరిగిన పరిణామాలన్నిటిలో తీన్మార మలన ఏ పనైతే చేసుకుంటూ వస్తుందో ప్రతి పని వెనుక ప్రజా ప్రయోజనమే ఉంది అందుకోసమే ఇవాళ ఇట్లా నిలబడగలిగినాం మీ అందరి మీ అందరిలో ఆనందం చూడాలి మీ భవిష్యత్ తరాలు గొప్పగా బ్రతికే ప్రయత్నం చేయాలనేటువంటి ఏకైక ఉద్దేశంతోటే తీన్మార మలన ఈ విధంగా మీకోసం ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇక ముందు కూడా చేస్తాడు మీరు ప్రశాంతంగా ఉండండి మీ కష్టాలు మీ బాధలన్నిటికీ నాది గొంతుగా వాడుతా సో చూస్తూనే ఉండండి క్యూరియస్ అలాగే మిగతా వార్తల్ని సుదర్శన్ అన్న మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాడు థాంక్యూ సో మచ్ థాంక్యూ